కరోనా వ్యాధి విస్తరిస్తున్న సమయంలో వైద్య సిబ్బంది గ్రామాల్లో అందుబాటులో ఉండాలని బోయినపల్లి జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జెడ్పీటీసీ కత్తుల కొండయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వైద్య సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. జెడ్పీటీసీ వెంకట నాయకులు లక్ష్మీరాజం, గుంటి శంకర్, మార్కెట్ డైరెక్టర్ అనిల్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మనసు బాగా పెయిన్ వస్తుందా పెయిన్ వాళ్ళు ఎక్కడికి పోతారు అర్థగంట టైం పాస్ నడుచుకుంటారు మీ హాస్పిటల్. నమస్కారం. ఈరోజు బోయినపల్లి మండలంలో పిహెచ్సి హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. స్థానిక సర్పంచ్, స్థానిక ఎంపీటీసీ, టీఆర్ఎస్ నాయకులు, సీనియర్ నాయకులతో అందరితో కలిసి హాస్పిటల్కి రావడం జరిగింది. 9:50కి ఈ హాస్పిటల్కి రావడంతో హాస్పిటల్లో ఎవ్వరు కూడా స్టాఫ్, నర్స్ కావచ్చు, ఫార్మసిస్ట్ కావచ్చు, ఎవరు కూడా లేరు. ఒక ఏఎన్ఎం మాత్రమే ఉంది. ఈ కరోనా సంక్షోభంలో, ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధుల సంక్షోభంలో పొద్దున్న 9 గంటల నుంచి 4 గంటల వరకే అని చెప్పడం, డాక్టర్ సౌమ్య గారు చెప్పడం జరిగింది. తర్వాత మరి పేషెంట్ల పరిస్థితి ఏంటిది అని మేము అడిగాము. ఎమర్జెన్సీలో టైంలో కూడా ఖచ్చితంగా సేవలు అందించాలని మేము వారిని కోరాము. వారు కూడా మాకు అనుకూలంగా స్పందించారు. పిహెచ్సిలోని డాక్టర్ సౌమ్య గారు ఇలాంటి పరిస్థితి ఇంకోసారి జరగదని మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి అన్ని విధాలుగా సేవలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్.